నమస్తే వెల్కమ్ టు కాలేజ్ టీవీ సో ప్రజెంట్ నేను ఇప్పుడు తాండూరు నియోజకవర్గంలో ఉన్నా గత రెండు రోజులుగా తాండూరు నియోజకవర్గంలో అన్ని గ్రామాలు తిరిగే ప్రయత్నం చేస్తా ఉన్నా సో ఇప్పుడు నేను ఏ మండలం అనేది పెద్దేముల్ పెద్దేముల్ మండలం జయరాం తండాలో నేనున్నా సో మరి కాసేపట్లో కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అభ్యర్థి మనోహర్ రెడ్డి ప్రచారానికి ఉన్నారట సో ఈ తండాకు సంబంధించిన యువకులు మొత్తం ఆయనకు స్వాగతం పలకనికి ఇక్కడ ఏకమయ్యరు సో గతంలో వీళ్ళు రెండు వేల పదలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన పట్నం మహేందర్ రోహిత్ రెడ్డికి ఓటేసారు ఓటేపించి ఆయన గెలిపించిన పాపానికి బీఆర్ఎస్ పార్టీకి అమ్ముడు వేయిండు ఆనాడేమో ఉద్యోగాలు కల్పిస్తా అని చెప్పిండు సో ఈ తాండూరు మొత్తము పొల్యూషన్ తోటి నిండిపోయింది కాబట్టి ఆ పొల్యూషన్ నుంచి మీకు విముక్తి కల్పిస్తా అని చెప్పిండు ఆయన విముక్తి తెచ్చుకుంటూ తాండూరు మండలంలో ఒక రాజా బంగ్లా కట్టుకుంటూ వీళ్ళ బతుకులు ఇట్లనే ఉన్నాయి చదువుకున్న వాళ్ళు అట్ని ఊరు చదువుకున్న వాళ్ళు ఊరు ఎవరు బతుకులు మారలే కానీ రోహిత్ రెడ్డి బతుకులు మాత్రం మంచిగా మారినాయి మరోసారి తాండూరు ప్రజలకు మోసానికి మళ్ళా ఆయన ప్రచారం చేస్తూ ఉండు సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి మనోహర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినారు సో చాలామంది నేను తిరుగుతూ ఉంటే వాళ్ళు అడుగుతూ ఉన్నారు రేపొద్దుగా నేను కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపిస్తే నువ్వు కూడా పార్టీకి పోనని అలాంటి భరోసా ఏమని ఇస్తావా లేకపోతే నీ మీద నమ్మకంతో నీకు గెలిపిస్తే నువ్వేం చేస్తావనే ప్రశ్నలు కూడా ఈయన ముందు వస్తూ ఉన్నారు సో మరి కాసేపట్లో మనోహర్ రెడ్డి గారు ఇక్కడ రాబోతూ ఉండు వీళ్ళందరి ముందే ఆయన కూడా నేను మాట్లాడే ప్రయత్నిస్తా ఇంటర్వ్యూ కూడా చేసే ప్రయత్నిస్తా సో దానికంటే ముందు రెండు వేల పద్దెనిమిదిలో పైలట్ రోహిత్ రెడ్డి వీళ్ళకి ఏ హామీలు ఇచ్చిండు ఎంతవరకు నెరవేర్చిండు సో ఎందుకు అదే కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఇంకా ఉన్నారో ఒకసారి వీళ్ళతో మాట్లాడే ప్రయత్ని మాట్లాడతా ఫస్ట్ రెండు వేల పద్దెనిమిదిలో లో రోహిత్ రెడ్డి కోటేసావా సో ఎందుకు ఆయన పార్టీ మారిండు పార్టీ ఎందుకు మారిడు అంటే ఆయన ఇచ్చిన హామీలు మొత్తం ఇస్తామని మూడు ఎకరాల భూమి ఇస్తామని మళ్ళీ ఒకటి డబల్ బెడ్ రూమ్ ఇస్తామని అది ఇవ్వలేదు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని అది ప్రంపో భూమి ఉంది కదా ప్రంపో భూమి ఉండే ఆ భూమిని ఏమో వాళ్ళే చేసుకున్నారు కట్ చేసుకున్నారు చేసుకున్న భూమిని గోచుకున్నారు ఇంకొకటి మాకు పెన్షన్ ఇస్తున్నారు కదా మా మేము మాకేమో నాలుగు వందలు నాలుగు వేలు పెన్షన్ ఇస్తున్నాం మేము ఏమో నెలకు పద్దెనిమిది వేలు ఆయన ఆరు నెలకు పద్దెనిమిది వేలు మేము ఇస్తున్నాము పద్దెనిమిది వేలు మధ్యం తాగి గవర్నమెంట్కి ఇస్తున్నారు నాలుగు వేలు ఆయన ఇస్తే మీరు ఇంకొక నా పద్నాలుగు వేలు యాడ్ చేసి ఆయనకి ఓకే ఇప్పుడు కాంగ్రెస్ వాదులేనా ఆనాడు ఓట్లు వేసిరు సో ఆనాడు మాలాంటి వాళ్ళు మారుతారు రోహిత్ రెడ్డి ఏం చెప్పిందంటే సో నిజంగా తాండూరు ప్రజల బతుకులు మారాలనుకుంటే గవర్నమెంట్ మారాలని లేకపోతే నేను గులాబీ కండువా కప్పుకోవాలని చెప్పాడు సో ఆ తరహాలో ఏమైనా బతుకులు మారినట్టుగా కనిపిస్తాను ఆయన బతుకులు ఆయన బతుకులు మారినాయి తప్ప మా బతుకులు అయితే మార మారలేవు మా ఎలాంటి మా టిఆర్ఎస్ ప్రభుత్వం ఉందో ఈ కాంగ్రెస్ టిఆర్ఎస్ అనే వ్యక్తి ఉన్నారో మా మా గిరిజన ప్రా ప్రాంతంలో ఏంటంటే సొంతంగా వాళ్ళు సొంతంగా వాళ్ళు క్యాడర్ చూసుకుంటారు వాళ్ళు లీడర్స్ అయినా జనాల దగ్గరికి వాళ్ళ క్యాడర్స్ రావట్లేవు ఆ జనాల దగ్గర ఆ ఆడ్రస్ రావ రావట్లేదు దాని